అండ్ సాయి కిరణ్కి సినీ గోయర్ .com వ్యూయర్స్ అందరికి థ్యాంక్స్. ఆఫ్టర్ వినాయకుడు రిలీజ్ అయిన తర్వాత నాకు స్క్రిప్టింగ్కి యూజువల్లీ చాలా టైం పడుతుంది. సో ఆ స్క్రిప్టింగ్ అంతా అయిన తర్వాత కానీ నేను నాకు స్క్రిప్ట్ బాగా వచ్చింది అని అనుకుంటే కానీ అటెంప్ట్ చేయండి. ఐ వర్క్ విత్ చేరకంలో యాజ్ హిస్ అసిస్టెంట్. ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిసిటీ కానీ ప్రొడక్షన్ కానీ వాటిని కూడా ఇన్వాల్వ్ అయ్యాను. నేను దీంతో అసిస్టెంట్ వర్క్ చేసిన ఓన్లీ టూ థింగ్స్, ఒకటి ఆనంద్, రెండు హ్యాపీనెస్. ఈ రెండు సినిమాకి వర్క్ చేశాను అండ్ ఆనంద్ అయిన తర్వాత డైరెక్షన్ చేద్దామని వచ్చాను. కొంచెం లేట్ అయింది. సో తర్వాత హ్యాపీనెస్ మళ్ళీ వర్క్ చేసి అండ్ ఆఫ్టర్ వర్క్స్ స్టార్ట్. క్రికెట్ ఆడాలన్నా కూడా స్ట్రగుల్ అయ్యాను కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్ట్రగుల్లో ఉన్నాను. సో ఆ స్ట్రగుల్ని ఎంజాయ్ చేయాలి. నా ఫ్యామిలీ అని అంటే మా పేరెంట్స్ ఇద్దరు రైటర్స్. యాక్చువల్గా అడవి కనకరాజు, అడవి సుందరరావు మా మదర్ లేదు. మా ఫాదర్ కస్టమ్ సూపరింటెండెంట్ చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళు యూజ్ టు రైట్ షార్ట్ స్టోరీస్, తర్వాత నవల్స్ రాసేవారు. అట్లా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండేది చిన్నప్పటి నుంచి. సో ఈ ఇంట్లో క్యారెక్టర్స్ గురించి కానీ క్యారెక్టరైజేషన్ గురించి కానీ మా నాన్న రాసిన వాటిలో పిల్లలు మార్చిన చల్లని రాజ్యాంగం ఒక బుక్ ఉంది. అది ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళ అడ్వెంచర్స్ మీద. అది నాకు చాలా ఇష్టమైన ఇది. చిన్నప్పుడు నాకు చదవడం కూడా రానప్పుడు ఆ బుక్ పట్టుకెళ్ళి మా అమ్మ చేత చదివించుకుని నేను ఐ యూస్ టు విజువలైజ్ థింగ్స్ అనమాట. నన్ను హీరోగా అనుకునేవాడు దానిలో. సో అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండే. సో ప్రాబబ్లీ నాకు సీడ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఫిల్మ్స్ తీయాలి, స్క్రిప్ట్ రాయాలి, కథలు రాయాలి అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బుక్స్ చదవటం అన్నది నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా అవసరం. నేను కూడా బుక్స్ చాలా తక్కువ చదువుతాను కానీ నేను చదివినప్పుడు నాకు వచ్చే ప్లెజర్ నాకు తెలుసు. ఐ కెన్ ఫీల్ ఇట్. సో అది చదవలేకపోవటం, టైం స్పెండ్ చేయలేకపోవటం అన్నది అది ఇంకా అంటే ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే అది జనం చదవాలి. సో ఏదో ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్లో యూ కెన్ గెయిన్ నాలెడ్జ్. కానీ బుక్ మీరు ఎప్పుడైనా సరే ఒక స్క్రిప్ట్ చదివినప్పుడు మీరు ఫీల్ అయ్యేది, సినిమా చూసినప్పుడు ఫీల్ కాదు. సో స్క్రిప్ట్ చదవటంలోనే అంటే మీ అంతటి మీకు విజువలైజేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. హీరో పరిగెత్తుకు వస్తున్నాడు, లేకపోతే బ్యూటిఫుల్ గర్ల్ రోడ్డు మీద నడిచేస్తుంది, పూల పై నుంచి పడుతుంది, లేకపోతే ఏదో ఒక వర్ణం ఉంటుంది అది మనకు కనబడుతుంది. దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఉంటుంది. అది మిస్ అవుతున్నాను బుక్స్ చదవటం మానేసి. ఐ థింక్ అది వస్తుంది, మళ్ళీ వస్తుంది, అర్థం చేసుకుంటాడు జమా, అర్థం చేసుకుని బుక్స్ మళ్ళీ ఫీల్ కంబ్యాక్ షూర్. కానీ ఏదో ఒకటి చదవాలంట. మా నాన్న గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే కానీ నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళదా అన్నాను. సో ఏదో ఒకటి చదవాలి. ఏం చదవాలి అని అంటే కామన్స్ అంటే కొంచెం ఈజీగా అయిపోతుందిలే అని అనిపించింది. తీసుకున్నాను అండ్ 58% వచ్చింది. నేను 99 ఎండ్లో అంటే ఆల్మోస్ట్ లైక్ 99 డిసెంబర్ అయితే నవంబర్ డిసెంబర్ టైంలో నేను హైదరాబాద్ వచ్చాను. అంటే ఈ ప్రొఫెషన్లో వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంటే స్ట్రాటజికల్గా డిసైడ్ చేసుకున్నాను నా కెరీర్. నేను ఎలాంటి సినిమాలు నాకు ఇష్టం, నేను ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నాను, దానికి ఎవరి దగ్గర పని చేయాలి అన్నది నేను డిసైడ్ చేసుకున్నాను. అంటే నేను ఎంపీసీ తీసుకుని నేను డాక్టర్ అవుతానంటే కుదరదు అక్కడ. సో బైపీసీ తీసుకోవాలి. సో అందుకని నేను ఎవరి దగ్గర వర్క్ చేయాలి అన్నది చాలా పర్టికులర్గా ఉన్నాను. ప్రాబబ్లీ నాకు ఛాన్స్ ఉంటే నా లైఫ్ కూడా అలాగే ప్లాన్ చేసుకుంటాను కానీ ఇట్స్ నాట్ ఇన్ మై ఆన్సర్. సో షేక్ నేను కలిశాను. కలిసి నా దగ్గర యాక్చువల్గా ద డిస్ట్రాయర్ అని చెప్పి న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ హిరోషిమా నాగసాకి స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ఇచ్చాడు. హీ వాజ్ ఇంప్రెస్డ్ అనమాట. ఇది నువ్వు తెలియదు కానీ బాగుంది స్క్రిప్ట్ అన్నాడు. అంటే దాంట్లో నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలనుకుంటున్నాను అన్నాను. ఏమైనా ఛాన్స్ ఉందా అని అడిగాను. అంటే లెట్స్ వర్క్ టుగెదర్ అన్నాడు. దట్స్ వాట్ హీ యూజ్డ్. దట్ వాజ్ ద ఎగ్జాక్ట్ సెంటెన్స్. సో అంటే ఇండస్ట్రీలో మన దగ్గర కలిసి పనిచేద్దామనే ఇంటెన్షన్స్ ఎవరికి లేవు. నా అసిస్టెంట్కి లేకపోతే ఆ ఇది ఉంది కానీ కలిసి పని చేద్దాం అనే థాట్ ప్రాసెస్ అనేది లేదు ఇండస్ట్రీ. సో అది నాకు ఎందుకు సంభవం అది నేను బుక్ చేసింది. బుక్ చేసి దాంట్లో నేను 99 నవంబర్లో గవర్నమెంట్స్ రిలీజ్ అయింది. 2003 September 1st నుంచి ఆనంద్ స్టార్ట్ అయింది ప్రీ ప్రొడక్షన్. అప్పటిదాకా నేను చేయగల సినిమా కోసం వెయిట్ చేసి చేసాను ప్లాన్ చేసింది. ఇందులో నేను డాక్యుమెంటరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, ప్రొడ్యూస్ చేశాను, డైరెక్ట్ చేశాను. మహాత్మా గాంధీ మీద ఒకటి మన టీవీ అనే టీవీ ఛానల్ ఎడ్యుకేషనల్ ఛానల్, వాళ్ళకి ఒక మహాత్మా గాంధీ మీద ఒక డాక్యుమెంటరీ చేసి ఇచ్చాను.
ఈస్ట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి కేవీ రెడ్డి ఉన్నారు. వాళ్ళది వాళ్ళ ఫాదర్ది కేవీ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ మహబూబ్ నగర్లో. సో వాళ్ళకి ఫ్లాష్ ఇన్ ద డార్క్నెస్ అని కూడా వచ్చేసి అది వాటే వాళ్ళు చేసే వర్క్స్ వాళ్ళు ఇచ్చే దాని మీద. ఐ డోంట్ థింక్ ఈవెన్ డాలర్ డ్రింక్స్ వాజ్ ఇన్ ఆర్బిట్. At that point of time, Shekhar considered Dollar Dreams script as a commercial script. ఎందుకంటే ఆ టైంలో అందరూ యుఎస్ వెళ్ళిపోవాలి, యుఎస్ అనే క్రేజ్ ఉంది. నాకు తెలుసు మా కజిన్ యుఎస్ని చూస్తే మా అత్తయ్య రే ఆ వాటర్ దాకా మెటల్ వాటర్ తీసుకొస్తారని అడిగిన నా ఎదుగుండే జర్నీ ఇన్సిడెంట్ సార్. నాకు నాకు నవ్వు వచ్చింది అది అది ఉంది డాలర్ డ్రీమ్స్లో. సో డాలర్ డ్రీమ్స్ కూడా కమర్షియల్ స్క్రిప్ట్ కింద డీల్ చేశారు. అది 20th Century Fox రిలీజ్ చేసింది వరల్డ్ వైడ్ అండ్ నేషనల్ అవార్డ్ వచ్చింది వాటర్. ఇప్పుడు ఆనంద్ కూడా ఇట్స్ డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత కమర్షియల్ ఫిల్మ్ ఉండే. నాకు ఆనంద్ టైంలో ఎవరు అడిగారు ఇది కమర్షియల్ ఫిల్మా నాన్ కమర్షియల్ అని అంటే నేను ఒకటే చెప్పి శంకరావర్ణం అనే ఫిల్మ్ కమర్షియల్ నాన్ కమర్షియల్ అని అడిగాను. సినిమా రిలీజ్ కాకముందాక నాన్ కమర్షియల్ అన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీ రామారావు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ క్రాస్ చేసింది అప్పుడు కమర్షియల్ అన్నారు. So you can't, you know, gas by film, whether it's an off-beat or crossover or something, public has to decide. And the nature of the world, equal percentage, shoot start up unge. In chapter 99, we know, Shekhar Kalsen, 2003 September, that khali unge, gap unge. Every weekend, we know Shekhar Kalsen, Karlo, Tans, and we go to Tirigi, Akra, Tirigi, Akra, chat, Akra, Koshin, Kintu, Mantra, Kuntu, Unge, Unge. Every weekend. తన పేరు సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ చేసింది. సో ఆ టైంలో ఆ ఇంటరాక్షన్స్లో నేను స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే గురించి కానీ ఫిల్మ్ మేకింగ్ గురించి కానీ ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశాను నా నమ్మకం. ఆ ఇంటరాక్షన్స్లో తనతో మాట్లాడినప్పుడు ఆ దీంట్లోనే నేను ఎక్కువ గెయిన్ చేశాను. ప్రాబబ్లీ అక్కడ ఒక 70 నాకు నాకు వచ్చిందే తక్కువ సినిమా ఫిల్మ్ మేకింగ్ గురించి నాకు తెలిసిందే చాలా తక్కువ. సో నాకు తెలుసుందో 100% అనుకుంటే 75% అక్కడ నేర్చుకున్నాను. ఓన్లీ 25% షేకర్తో ఆన్సెట్స్ నేర్చుకున్నాను.